ఈరోజు బొబ్బిలి పట్టణం 16వ వార్డు మెయిన్ మార్కెట్ వీధిలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు. చైర్మన్ గారు ముందుగా నూతనంగా నిర్మించినటువంటి సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్లను పరిశీలించారు. గత ఎన్నో ఏళ్ల నుంచి నిలిచిపోయిన రోడ్లను ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉన్నామని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిగిలి ఉన్న సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్లు అతి త్వరలో నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు చెప్పిన మేరకు చిన్న చిన్న వీధిలో ఎలక్ట్రికల్ స్తంభాలు ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం అని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన అప్పలనాయుడు గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించి ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుటకు సచివాలయానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ప్రజలు చెప్పినటువంటి సమస్యలను మిగిలి ఉన్న పనులను ఇచ్చిన మాట ప్రకారం 1 నెల రోజుల్లో ఆ పని చేసి పెట్టిన ఘనత మన ఎమ్మెల్యే గారిది మరియు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పడం జరిగింది. అలానే పలు వీధుల్లో పర్యటించి ప్రజలు చెప్పినటువంటి సమస్యలను పరిష్కరిస్తామని వార్డులో ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శ్రీనివాస్ గారు, వార్డు కౌన్సిలర్ సవలవరపు రామకృష్ణబాబు, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ గారు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శివ గారు, ఏఈ సురేష్ గారు, రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గారు, సచివాలయ సిబ్బంది మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.